నేను నా పక్కకు వచ్చి మామ ఫస్ట్ నువ్వు మాట్లాడు మామ నాకు ఏం మాట్లాడు తెలియట నాకు మైక్ ఇస్తారు మామ అన్నాడు. ఇప్పుడు మాట్లాడాను అన్న అరిచే అరుపులకి ఉణిగిపోవాలి బాబు ఇక్కడ. థ్యాంక్ యూ టు ఆల్ ది బ్యూటిఫుల్ గర్ల్స్ అండ్ ఆఫ్ కోర్స్ హ్యాండ్సమ్ బాయ్స్. టీజర్ నచ్చిందా? మరి ఎవరైనా కప్పు కాఫీకి వస్తారా నాతో? రావచ్చు కదా, అంటే మీలో అందరితో కాఫీ తాగాలనుంది, ఎవరొస్తే వాళ్ళతో. సో ప్రమోషన్ స్టార్ట్ చేసిన తర్వాత దిస్ ఇస్ ద ఫస్ట్ కాలేజ్ వీవ్ కమ్ అండ్ ద రీజన్ బిహైండ్ ఇట్ ఈస్ జై. తన కాలేజ్ అంటే ఇది, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశారు, ఇట్స్ ఇస్ కాలేజ్. ఒక్కసారి జై కోసం అందరూ ఓవేసుకోండమ్మా. థ్యాంక్ యూ జై, థ్యాంక్స్ ఫర్ అరేంజింగ్ దిస్. సో టీజర్ చూసారు కదా, టీజర్లో ఉన్న ఎనర్జీకి 200 times ఎక్కువ ఉంటుంది మూవీలో. ఐ హోప్ యూ ఆల్ విల్ ఎంజాయ్. మీ కాలేజ్ లైఫ్ని మీరు రిలేట్ అవ్వడానికి థియేటర్కి అందరూ వచ్చి అక్టోబర్ 6th చూడండి. యుల్ ఆల్ హ్యావ్ ఫన్. సో ఇంకేంటి, మీరందరూ చాలా బాగున్నారండి. ఇందాక నుంచి వీడు ఎందుకు లెఫ్ట్ సైడ్ చూసినా, లేడీస్ అందరిని ఒకసారి పెట్టారా? మరి అవే కళ్ళకి వెళ్తాయి ఆటోమేటిక్గా, నన్నేం చేయమంటారు, చూడొద్దా నేను అంటే. మీరు బాగున్నారు అలా అని నేను చూడను, మా వాళ్ళు ఎవరైనా చూస్తారు. రైట్, ఇంకొకటి ఇక్కడ లెక్చరర్స్ ప్రొఫెసర్స్ ఎవరైనా ఉన్నారా? లేరు కదా, రెచ్చిపోవచ్చు. అయితే టీజర్లో ఎండ్లో ఒకటి కట్ అయింది, ఎవరైనా నాకు అది ఒకసారి చెప్పగలరా ఏంటో? మిమ్మల్ని ఎవరైనా ర్యాగింగ్ చేశారా అలా? చా, మీ కాలేజ్ లైఫ్ అయితే కొంచెం బోరింగ్గా ఉంది. లేరని చెప్తున్నారు కదా, ఓపెన్ అయిపోవచ్చు కదా. రైట్, సో ఐ విల్ హ్యాండ్ ఓవర్ ద మైక్. కాదు పని ఉందాగు, ఫ్రెండ్స్తో నీకు ఒక క్వశ్చన్. ఓకే, ఇప్పుడు కాలేజ్లో అంటే ఫ్రెండ్స్తో నువ్వు సిట్టింగ్ వేసినప్పుడు అంటే సరే సార్, టీజర్లో కూడా కాఫీ అడిగాను నేను, మంద అలవాట్లేదు నాకు. కాఫీ తర్వాత ఏమడుగుతో నాకు తెలుసులే కానీ ఓకే విను. సరే, నువ్వు ఎలాగో మందు తాగవు కాబట్టి లవర్తో, ఐ మీన్ లవర్కి ప్రామిస్ చేసి బ్రేక్ చేయకూడని 3 పనులు ఏంటి, 3 విషయాలు అంటే 3 things దట్ యూ షుడెంట్ బ్రేక్ ఇట్ విత్ యువర్ రిలేషన్షిప్ గర్ల్ ఫ్రెండ్. ఫస్ట్ థింగ్, ట్రస్ట్. కొంచెం సీరియస్ టాపిక్. ఓకే, ట్రస్ట్. నెక్స్ట్ ట్రస్ట్. సెకండ్ థింగ్, ఒక టైం చెప్పి కలుస్తాను, ఆ టైంకి మీట్ అవ్వకపోతే వాళ్ళకి అందరికీ కాలుతుంది, ఎక్కడో మీకే తెలుసు. ఓకే, అండ్ అదేరా నువ్వు బాగా నితిన్ గారు మీరు బాగా ఇంకొకటి నితిన్ గారు చెప్పండి, నేను మీరు చెప్తారా నేను చెప్పాలా మీ గురించి? వద్దు చెప్పండి. మరి మూడోది, ఇగో నా క్యారెక్టర్ కొంచెం బ్యాడ్ చేద్దాం చూస్తున్నాడు అంతేనంట. నాకు 2 విషయాలు స్ట్రైక్ అవుతున్నాయి, మూడోది గుర్తొచ్చిన, మూడోది మీరు చెప్పండి నాకు. థ్యాంక్ యూ గైస్. అంటే హారిక గారు ఇందాక నుంచి నేను చెప్పానా, నేను చెప్పాను వచ్చిన వెంటనే అసలు హారిక గారికి